సిరివేల మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిరివేల ప్రభుత్వ వైద్యాధికారి విజయ్ కుమార్ సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పరిసరాలు చిత్తడిగా ఉంటాయని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రం చేసి కాచి చల్లార్చుకున్న వడబోసిన తర్వాత నీటిని వాడుతూ అతిసార, టైఫాయిడ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలని సూచించారు. దోమల ఉత్పత్తి జరగకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. దోమలు అధికంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ దోమతెరలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలన్నారు. వాంతులు, విరేచనాల వంటి అస్వస్థతకు లోనైనప్పుడు సమీపంలోని వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు పొందాలని డాక్టర్ విజయ్ కుమార్ తెలియజేశారు. ఎడతెరిపిలేని వర్షాలు 4 రోజుల నుంచి కురుస్తున్నాయి. అవి ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా వర్షాలు ఎక్కువ పడినప్పుడు మనకి సీజనల్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశాలు, తర్వాత డైరియా కేసులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఫస్ట్ మనకి దోమలు తెల్లనీయకుండా చూసుకోవాలి. దానికోసం మనము వారానికి ఒకసారి మొత్తం ఇంట్లో ఉన్న ఖర్చులు ఉన్న నీళ్ళు డ్రై చేసేసి అన్ని పాడేసేసి మళ్ళీ కొత్తగా పట్టుకోవాలి. అట్లా చేస్తే మనకి దోమలు అనేది పుట్టకుండా ఉంటాయి. తర్వాత మనకి ఎవరికైనా జ్వరాలు ఏదైనా మోషన్స్ అవుతున్నా ఏమన్నా వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి సంప్రదించండి, మేము అందుబాటులో ఉంటాము. తర్వాత ఈ కాలంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి నీళ్ళు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నీళ్ళను మనము వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగండి. దానివల్ల మనకి మోషన్స్ అలాంటి కేసెస్ ఎక్కువ రాకుండా ఉంటాయి. ఈ వర్షాలు తగ్గిన తర్వాత కొద్దిగా అప్రమత్తంగా